హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం 26వ అధ్యాయం 14వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూడబోతున్నాం. సో గోవర్ధనగిరిని ఎత్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత 7 రోజుల పాటు రాత్రి పగలు ఆయన గోవర్ధనగిరిని ఎత్తి అలానే పట్టుకొని ప్రజవాసులందరినీ కూడా కాపాడడం అనేటువంటి జరిగింది. చివరికి ఇంద్రుడికి అర్థమైపోయింది, నేను కృష్ణుడిని ఎదిరించలేను, గోవర్ధన గిరిని కూడా నేనేమీ చేయలేను అనేటువంటి విషయం తెలుసుకుని ఇక కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాన్ని ఇంద్రుడు ఆపివేసేశారు. ఆ తర్వాత ప్రజవాసులందరూ కూడా గోవర్ధన గిరి కింద నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడు గోవర్ధన గిరిని దాని ప్లేస్లో దాన్ని మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ తర్వాత అందరూ కూడా కృష్ణుడిని అభినందించారు. బృందావన వాసులందరూ కూడా కృష్ణుడితో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంబంధం దృష్ట్యా వాళ్ళు ఏ విధంగా అభినందించవచ్చో ఆ విధంగా అభినందించారు. కొంతమంది ఆలింగనం చేసుకుని, కొంతమంది ఆశీస్సులనిచ్చి, కొంతమంది నవ్వుతూ, కొంతమంది సరదాగా మాట్లాడుతూ, ఈ విధంగా అనేక రకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కృష్ణుని అభినందించారు. అందరూ కూడా తిరిగి సో అందరూ కూడా తిరిగి బృందావనానికి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది గోవర్ధన గిరి నుంచి. అయితే అక్కడ ఉన్నటువంటి గోపబాలుకి అందరికీ కూడా ఒక సందేహం వచ్చింది, అసలు కృష్ణుడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కృష్ణుడు ఇంత అద్భుతమైనటువంటి లీలల్ని ఎలా చేస్తున్నారు? చూడటానికేమో సామాన్య బాలుల్లా ఉన్నారు, మాతోటి సరదాగా మాట్లాడుతున్నారు, సరదాగా ఆడుకుంటున్నారు, మా అందరితోటి మాలాగానే ఉన్నటువంటి కృష్ణుడు అద్భుతమైనటువంటి కర్మల్ని ఎలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోతూ నందుణ్ణి అడుగుతున్నారు. ఒక్కొక్క అద్భుతం వాళ్ళకి ఎందుకు అద్భుతం అనిపించింది, కృష్ణుని యొక్క ఏ ఏ కర్మ వాళ్ళకి అద్భుతం అనిపించిందో ఆ కర్మలన్నింటినీ కూడా తిరిగి గుర్తు చేసుకుంటూ, చూసారా ఈ లీలలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చేశారు, అంత తక్కువ వయసులో ఇలా శ్రీకృష్ణుడు చేయడము అనేటువంటిది మా అందరికీ కూడా అద్భుతాన్ని కనిపించింది అని చెప్పేసి ఒక్కొక్క లీల, పోతనుని చంపినప్పటి నుంచి గోవర్ధన గిరిని ఎత్తేంత వరకు ఆయన ఎదుర్కొన్నటువంటి అసురులు, చంపినటువంటి అసురులు ఏ విధంగా ఒక్కొక్క సందర్భంలో ఎలా ఎలా ఆయన లీలల్ని చేశారు, ఆ లీలలు ఎందుకు అద్భుతమైనవి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ అద్భుతమైనటువంటి లీలలు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇక చివరిగా 13వ శ్లోకంలో చూస్తే వాళ్ళు ఏమన్నారు, మాకు కృష్ణుడి మీద అమితమైనటువంటి అనురాగం ఉంది, ఇన్ని అద్భుతమైనటువంటి లీలలు చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడి మీద మాకు అమితమైనటువంటి అనురాగం ఉంది, మనందరికీ కృష్ణుడి మీద అనురాగం ఉంది అని అంటే ఓకే, ఎందుకంటే కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు, కృష్ణుడు చాలా చిలిపివాడు, కృష్ణుడు అద్భుతమైనటువంటి కర్మలు చేశారు, అనేక సందర్భాలలో మనల్ని రక్షించారు కాబట్టి మరి ఇంత అద్భుతమైనటువంటి బాలుడైనటువంటి శ్రీకృష్ణుడికి మాయడ అనురాగానికి కారణం ఏంటి, మేము చేసిన గొప్పతనం ఏంటి, అంత అద్భుతమైనటువంటి వాడు ఎందుకు మన మీద ఆధారపడుతున్నారు, మనతోటి ఎందుకు ఆటలు ఆడుకుంటున్నారు, మన మీద మనతోటి ఎందుకు ఆయన ఆనందానికి మన మీద ఎందుకు ఆధారపడుతున్నారు అనేటువంటిది వీళ్ళకు వచ్చినటువంటి అనుమానం నందుడితోటి అడిగారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బృందావన వాసులు, నిత్య సహచరులు, శ్రీకృష్ణ భగవానుడికి నిత్య సహచరులు, కానీ ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు కాదు కాబట్టి, వాళ్ళు సామాన్యమైనటువంటి జీవులు కాబట్టి, ఎంత నిత్య సహచరులు, నిత్య సిద్ధులైనప్పటికీ ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క నిజస్థితిని మర్చిపోవడం అనేటువంటిది సహజం. ఓకే, ఎంత నిజస్థితిని మర్చిపోయినా మాయ మాత్రం వాళ్ళని ప్రభావితం చేయదు, ఎందుకంటే వాళ్ళు యోగమాయ ప్రభావంలో ఉన్నారు. ఓకే, వాళ్ళు యోగమాయ కట్టంలో ఉన్నారు, మాయ కట్టంలో లేరు. మాయ కట్టను తీసుకుంటే యోగమాయ కట్టను ఉంటుంది, యోగమాయ కట్టను కూడా తీస్తే కృష్ణుడు ఉంటారు. ఓకే, కానీ వీళ్ళు యోగమాయ దగ్గర ఉన్నారు. యోగమాయ కట్టంలో ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా పతనం చెందరు, కృష్ణుడి కేంద్రంగానే కర్మలు చేస్తారు, కృష్ణుడి మీదనే ఆప్యాయత, ప్రేమ అన్నింటినీ కూడా వ్యక్తం చేస్తారు. కృష్ణుడు ఫలానా అనేటువంటి విషయం తెలియకపోయినప్పటికీ కృష్ణుడినే ప్రేమిస్తారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు భౌతిక విషయంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క నిజస్థితిని మర్చిపోయారు.
మేము కృష్ణుడికి నిత్య పార్షదులము అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. కొంతమంది దేవతలు కూడా ఉన్నారు అందులో, దేవతలు కూడా కృష్ణలీలలో భాగం పంచుకోవడానికి వచ్చేసారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఆశ్చర్యాన్ని వీళ్ళు వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి, అద్భుతమైనటువంటి లీలల గురించి వాళ్ళు ఆశ్చర్య పొందుతూ అడుగుతున్నారు. ఇంకొక శ్లోకంలో వాళ్ళు ఏం మాట్లాడారో చూసి ఆ తర్వాత నందుడు ఏం సమాధానం చెప్తున్నారో ఈరోజు మనము చూద్దాం. 14వ శ్లోకం, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వసప్తహాయ నో బాలః క్వ మహాద్రీ విధారణం. వసప్తహాయ నో బాలః క్వ మహాద్రీ విధారణం. తతో న జాయతే శంకా వ్రజనాథాతవాత్మజే. తతో నా జాయతే శంఖా వ్రజనాథాతవాత్మజే. ఒక పక్క ఈ బాలుడు కేవలము సప్తవర్షప్రాయుడు, ఇంకొక ప్రక్క ఇతడు గోవర్ధనము వంటి మహాపర్వతుణ్ణి ఎత్తినాడు. కనుక ఓ వ్రజనాథ, నీ పుత్రుని గురించి మాకు సందేహము కలుగుతున్నది. హరే కృష్ణ ప్రభు. చిట్ట చివరి లీల వాళ్ళు గుర్తు తెచ్చుకున్నటువంటి చిట్ట చివరి లీల ఏమిటి? ఈ లీల కంటే ముందు జరిగినటువంటి లీల ఏంటి? ఎవరికైనా గుర్తు? దామోదర్ లేని కాళీయమర్దనం. ఓకే, కాళీయమర్దనం అయిన తర్వాత యాక్చువల్ గా కొన్ని లీలలు జరిగాయి. ఓకే, ఏం జరిగింది? దేనుకాసురుణ్ణి వధ చేశారు. ఓకే, తర్వాత రావణాలాన్ని మింగేశారు. సో ఇవన్నీ కూడా కృష్ణుడు చేశారు, అవన్నీ కూడా ఇంతకు ముందే చర్చించేశారు. ఇప్పుడు ఈయన చేసినటువంటి రీసెంట్గా నిన్నగాక మొన్న చేసినటువంటి గోవర్ధనగిరి అతడు. ఓకే, ఇది కూడా అద్భుతాన్ని కలిగిస్తుంది. 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి గోవర్ధనగిరిని అవలీలగా ఒక పుట్టగొడుగుని ఎత్తినట్టు ఎత్తేశారు. ఒక ఏనుగు గనక ఒక పుష్పాన్ని తొండంతో పట్టుకుని లేపితే ఎంత సునాయాసంగా లేపుతుందో అంత సునాయాసంగా గోవర్ధనగిరిని లేపారు. పైగా 7 రోజులు పట్టుకుని ఉన్నారు. ఆ 7 రోజులు కూడా వర్షం కురుస్తూ ఉంది, కుండపోతగా వర్షం నీళ్లతో తడిసినటువంటి చెట్లు. పైగా ఆ పర్వతం మీద ఉన్నటువంటి జంతువులు అవన్నీ కూడా మధ్యలోకి వెళ్ళిపోయి, అంటే ఇంకా బరువు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే కృష్ణుడు ఇంత అద్భుతాన్ని ఎలా చేయగలిగారో మా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. నీ పుత్రుని గురించి మాకు సందేహం కూడా వస్తుంది. ఈయన ఏంటి, ఈయన మామూలు వాడు కాదు, అద్భుతమైనటువంటి వాడు అనేటువంటి సందేహం వాళ్ళకి కలుగుతుంది. దానికి నందు ఏం మాట్లాడారో ఈరోజు మనము చూద్దాం. నరసింహారావు ప్రభు శ్రీ నంద ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నందవాచ వాచ ఊయతాం మే వచో గోపావ్యేతు శంకాచ ఊర్భకే. శ్రూయతాం మే వచో గోపావ్యేతు శంకాచ ఊర్భకే. ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. నంద మహారాజు పలికెను, గోపాలులారా నా వాక్కులను వినుడు. నా పుత్రుడు గురించి మీకు కలిగిన సందేహము కలుగుగాక. ఈ బాలుని గురించి పూర్వము గర్గముని నాతో ఇట్లు పలికెను భాష్యము. దీనికి శీల శ్రీధర స్వామి ఇట్లు వ్యాఖ్యానించి, గర్గాచార్యుని వలన పూర్వము వినినటి వాక్కుల కృష్ణుని గురించిన సత్యమును నందునకు ఎరుకపరిచెను. ఆ విధముగా కృష్ణుని కర్మలను నిరంతరము తలుచుకొనగా అవి అసంభవమనే భావము అతని ఎందు అంతరించెను. ఇప్పుడు అతడు అవే వాక్కులను గోపాలునకు ఎరుకపరుచుతున్నాడు. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో నంద మహారాజు చెప్తున్నారు గోపబాలులందరినీ కూడా ఉద్దేశించి, గోపబాలులారా నేను చెప్పేది వినండి, మీ సందేహాలన్నీ పోతాయి. ఎందుకు నంద మహారాజు ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఆయన పుట్టినప్పుడే కృష్ణుడు ఆవిర్భవించినప్పుడే గర్గముని ఆయన జాతకం చెప్పారు. కృష్ణుడు యొక్క గొప్పతనం గురించి ముందే చెప్పేశారు. కాబట్టి కృష్ణుడు గురించి గర్గముని తన జాతకంలో ఏం చెప్పారో అనేటువంటి విషయం కనుక మీకు తెలియచేస్తే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి సందేహం తీరిపోతుంది అనేటువంటి విషయాన్ని నందుడు వాళ్ళకి తెలియచేస్తున్నారు.
నెక్స్ట్ 16వ శ్లోకం రమ్యమాదరి. హరే కృష్ణ. వర్ణాస్త్రయ కిలాస్యాసన్ గృహణతోను యుగం తను. వర్ణాస్త్రయ కిలాస్యాసన్ గృహన్నో తను యుగం తనోః. శుక్లో రక్తస్తథా పీతా ఇథానీం తృష్ణతాం గతః. శుక్లో రక్తస్తదా పీత ఇదానీం కృష్ణతాం గతః. గర్గమునికి పలికి ఉండెను, నీ తనయుడగు కృష్ణుడు ప్రతి యుగమునందును అవతరించును. పూర్వం శుక్ల రక్త పీత వర్ణమును ధరించిన ఇతడు ఇప్పుడు కృష్ణ వర్ణమును అవతరించినాడు. భాష్యం. ఈ శ్లోకం మొదలుగా తదుపరి 6 శ్లోకములు అంటే 17 నుంచి 22 వరకు ఈ స్కందములోని 8వ అధ్యాయం నుండి గ్రహించబడినవి. ఆ అధ్యాయం నందు గర్గముని కృష్ణుని గురించి నందమహారాజుకు ఉపదేశించిన వైనము ఉన్నది. ఈ శ్లోకములకు తాత్పర్యం శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన తాత్పర్యముల ఆధారముగా రచించబడినవి. ఈ శ్లోకములకు శ్రీల ప్రభుపాదుల చే రచింపబడిన విస్తృతమగు వ్యాఖ్యానమును 8వ అధ్యాయం నందు పాఠకుడు గాంచగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, గర్గముని ఏం చెప్పారు? ఇంతకు ముందు కూడా అనేక యుగాలలో ఈ బాలుడు అవతరించి ఉన్నాడు. ఒక్కొక్క యుగంలో అవతరించినప్పుడు ఒక్కొక్క రంగులో అవతరించారు. ప్రస్తుతం ఆయన కృష్ణవర్ణంలో అవతరించారు. కృష్ణవర్ణం అంటే బ్లూస్ బ్లాక్ బ్లూస్ కాక బులుగు, బ్లూ రంగు కలిసినటువంటి, ఓకే, బ్లూయిష్ బ్లాక్, బ్లాక్ అలా అవతరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈయన సామాన్యమైనటువంటి బాలుడు కాదు, ఈయన అవతారు అవతరించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం మనకి 8వ అధ్యాయంలో చూడొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ వచ్చింది మొదటి? 8వ అధ్యాయంలో కృష్ణుడు గురించి వచ్చింది కదా. అప్పుడు గర్గముని ఆయన గురించి ఏం చెప్పారో అక్కడ మనం ఆల్రెడీ చర్చించాం. నెక్స్ట్ 17వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురు శ్రీమాన్ అభిజ్ఞ సంప్రచక్షతే. వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞత సంప్రక్షతే. పలు కారణముల వలన నీ సుందరమైన బాలుడు ఒకప్పుడు పూర్వము వాసుదేవతనయునిగా ఆవిర్భవించను, కనుక పండితులు ఈతనిని వాసుదేవుడని పిలుతురు. హరే కృష్ణుడు. గుర్తుందండి, అప్పుడు చెప్పారు గర్గముని ఈయన వసుదేవుడి యొక్క పుత్రుడు కాబట్టి ఈయనకు వాసుదేవుడు అనే పేరు వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ అప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు. అప్పుడే డౌట్ రావాల్సింది, నా కొడుకు కదా ఆయన వాసుదేవుడి పుత్రుడు అంటుండేంటి అని అనుకుని ఉండాల్సింది ఆయన. కానీ ఏదో అంటారులే, అన్ని మనం బ్రాహ్మణ పలికే పలుకులన్నీ మనం అన్ని శ్రద్ధగా వింటాము. ఏ ఒక్క పలుకైనా సరే ఎందుకు ఇలా పలికాము అని అడుగుతాము మనం. వాళ్ళు మంత్రాలతో కలిపి చదువుతూ ఉంటారు. ఓకే ఓకే, జాతకం కూడా వాళ్ళు ఏదేదో రాస్తారు. అందులో రాసిన 10 పేజీలు జాతకం చూస్తే ఎన్ని పేజీలు మనం సీరియస్ తీసుకుంటాం? ఏవో కొన్ని తీసుకుంటాం, తీసుకున్నవి కూడా జరిగినప్పుడు వాటిని నమ్ముతాం, కానీ జరగకుండా రాసి ఉన్నప్పుడు మాత్రం మనం చదివేసి పక్కన పెట్టేస్తాం. ఎంత నమ్మకం ఉన్నా కానీ దాన్ని అంతగా మనం సీరియస్ తీసుకో. అదే ఒకవేళ ఏదైనా విషయం జరిగింది అనుకోండి, జాతకంలో రాసిన ప్రకారమే జరిగింది అనుకోండి, అప్పుడు ఆ జాతకంలో గుర్తొచ్చింది నాకు, జాతకంలో వీడి గురించి ఇలా రాశారు అని అప్పుడు మనం అనుకుంటాం, అందుకని ఇప్పుడు ఇలా చేశాడేమో అని అనుకుంటాం. అంతేకాని అలా చేసేంత వరకు మనం దాని గురించి అంత సీరియస్ తీసుకోం. అలానే నందుడు కూడా ఎంతకాలం ఆయన శ్రీకృష్ణుడు భగవంతుడు అని అనుకోలేదు. ఇంతకు ముందే 3 రంగుల్లో అవతరించారు, 4 రంగుల్లో అవతరించారు, ఇప్పుడు మళ్ళీ కృష్ణవర్ణంలో వచ్చారు అని చెప్పారు. పైగా ఈయన వాసుదేవుడు పుత్రుడు కాబట్టి ఈయన వాసుదేవుడు అని పిలుస్తున్నాము, ఈయనకి పేరు వాసుదేవుడు అని పేరు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పటాన్ని ఆయన అప్పుడు సీరియస్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం ఉమాపతి ప్రభు. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే. ఉమాపతి ప్రభు మ్యూట్ లో ఉన్నారు. దివ్యమగు గుణకర్మ
దివ్యమగు గుణకర్మలను అనుసరించిన ఈ ఎన్ని కూడా పుత్రునకు కాని జనులు ఒకటి నెరుగరు. హరే కృష్ణ. ఓకే, ఈ కుర్రవాడికి చాలా దివ్యమైనటువంటి కర్మలు చేయబోతున్నారు. ఆయన చేసేటువంటి ప్రతి దివ్యమైనటువంటి లీలను బట్టి ఆయనకు ఒక్కొక్క పేరుతో పిలువబడతాడు. ఓకే, సో గోవర్ధన గిరిని ఎత్తినటువంటి శ్రీకృష్ణుని ఏమంటారు? గిరి గోవర్ధన్ గిరిధారి గిరిధారి గిరిధారి. గోవర్ధన గిరిధారి. ఓకే, సో దామోదర లీల చేసినటువంటి శ్రీకృష్ణుని దామోదర దామోదరుడు దామోదరుడు. ఈ విధంగా కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలకి కూడా ఒక్కొక్క పేరుతో పిలవడం అనేటువంటి జరిగింది. అంటే నేనైతే ఒక పేరు పెడుతున్నాను వాసుదేవుడు అని, కానీ ఈయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఎందుకు అనేక పేర్లు? ఆయన దివ్యమైనటువంటి కర్మలు చేయబోతున్నారు కాబట్టి ఆ కర్మలతోటి ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు, కర్మలతోటి ఆయన గుర్తుపెట్టుకుంటారు. అందుకనే ఆయనకి ఒక్కొక్క లీలకి ఒక్కొక్క నామం అనేటువంటిది ఉంటుంది. కానీ కృష్ణ ప్రభు ప్రభుకి అధోక్షరుడు అంటే ఎంత? అధోక్షరుడు అంటే కళ్ళకి కనిపించిన వాడు. ఓకే, కళ్ళతోటి తెలుసుకోబడాలంటువంటి వాడు. ఓకే, సో నాకు తెలుసు ఆ పేర్లు, కానీ అవి జనాలకి తెలియదు, సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ తెలియదు అని అప్పుడు చెప్పారు. నెక్స్ట్ 19 మంగతాయర్ మగ ఏషవశ్రేయ ఆధస్య గోప గోకుల నందన. హరే కృష్ణ ప్రభుజీ. ఏషవ శ్రేయ ఆదాస్య గోప గోకుల నందన అనేన సర్వ దుర్ఘాణి యూయమజ్ఞ యూయమంగస్తరిష్యత. అనేన సర్వ దుర్ఘాణి మాయా యూయామంజన సరిష్యద సరిష్యద. ప్రభుపాదుల వారి భావం, గోకుల మందలి గోవులకు దివ్యానందమును వృద్ధి కావించుటకు ఈ బాలుడు సర్వదా శుభకర్మగా వర్తించగలడు. ఇతని అనుగ్రహము వల్లనే మీరు సమస్తమగు కష్టములను దాటగలరు. హరే కృష్ణ. ధన్యవాదాలు. చెప్పినటువంటి మాటలు ఓకే, ఆల్రెడీ జాతకులను చెప్పారు. వృందావనంలో ఉన్నటువంటి గోవులకి దివ్యానందాన్ని వృద్ధి కావించడానికి ఈ బాలుడు సర్వదా శుభకర్మగా వర్తించగలడు. అంటే ఈయన చేసేటువంటి ప్రతి కర్మ వలన కూడా వృందావనంలో ఉన్నటువంటి గోపులందరూ కూడా ఆనందాన్ని పొందుతారు అనేటువంటి విషయం ఇంతకు ముందే జాతకంలో చెప్పడం అనేటువంటి జరిగింది. ఈయన అనుగ్రహం వలనే మీరు సమస్తముకు కష్టములను దాటగలరు. అంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం చాలా స్వాయాసంగా దాటడానికి కారణం కృష్ణుడి యొక్క అనుగ్రహమే. నెక్స్ట్ 20 గౌరీ మాతాజీ. పురాణేన వ్రజపతే సాధవో దస్యు పీడితాః అరాజకే రక్షమాణాం జిఘ్యుర్ధన్యోన్ సుమేధితాం. అరాజకే రక్షమాణాన్ జిఘ్యుర్దాస్యోన్ సుమేధితాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నందమహారాజా ఇతిహాసమునందు పేర్కొనబడినట్లు ఇంద్రుడు పదచ్యుతుడై అరాజకము ఏర్పడి సాధు పురుషులు దస్యులచే పీడితులు కలత చెందినవారు అయినప్పుడు ఈ బాలుడు వారిని రక్షించి వర్ధిల్లజేయుటకు అవతరించి దస్యులను అణిచెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఎప్పుడైనా అసురులు ఏం చేస్తారు, వాళ్ళ బలం పెరిగినప్పుడు ఇంద్రుడి మీద దాడి చేసి ఇంద్రుడు పదవిని వాళ్ళు తీసేసుకుంటారు. ఎప్పుడైతే ఇంద్రుడు పదవిని తీసుకొని అసురుడు ఇంద్ర అంటే భక్తులకి కూడా అన్యాయం జరిగేలా చేస్తున్నటువంటి సమయంలో కూడా ఈ బాలుడే వాళ్ళందరినీ రక్షించి వాళ్ళందరినీ కూడా ధన్యుల్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఆ యొక్క అసురులను కూడా అణిచివేయడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 21 మల్లేశ్వరి మాతాజీ. యయ తస్మిన్ మహాభాగే ప్రీతిం కుర్వంతి మానవాన్. యేతస్మిన్న మహాభాగే ప్రీతిం కుర్వంతి మానవాః. నారయో భీభవత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః. నారయో భీభవత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః. సర్వదా తమ పక్షమున విష్ణువును కలిగి ఉండి దేవతలకు అసురు ఎన్నడను హాని చేకూర్చ జాలరు. అట్లే పరమ మంగళకరమగు
పరమమంగళకరుడగు శ్రీకృష్ణుని ఎడ అనురక్తుడైన ఏ వ్యక్తి అయినను లేదా జన సమూహమైనను ఎన్నడూను శత్రువు చే పరాజితులు కారు. ప్రభుపాదుల వారి భాష్యం. కృష్ణుని అనునాయులు కంసును చే పరాజితులు కాని చందనమన అతని నవీన యుగ భక్తులు కూడా దానవ నైజము కలిగి విరోధుల చేత గాని అంతః శత్రువులకు కామము ఇంద్రియముల చేత గాని పరాజితులు కారని శ్రీల ప్రభుపాదులు ఈ సంబంధం సందర్భమున ప్రత్యేకంగా పేర్కొంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. కంసుడు ఏం చేయాలి అనుకున్నా కానీ బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు కానీ, కృష్ణుడు యొక్క అనుచరులైనటువంటి గోపబాలుడు కానీ ఎలాంటి కష్టానికి కూడా లోనవలేదు. కంసుడు ఏమన్నా మామూలు ప్రయత్నాలు చేశారా? అనేక మంది అసురులను పంపించారు. బృందావన వృందావనంలో ఉన్నటువంటి గోపబాలులందరినీ కూడా చంపేయాలనుకున్నారు. ఎందుకంటే ఆయన్ని చంపబోయేటువంటి వాడు కృష్ణుడు అనేటువంటి విషయం ఆయనకి అంత పూర్తిగా తెలియదు కాబట్టి బృందావనంలో ఉన్నటువంటి బాలుల్లో ఎవరైనా ఒకళ్ళు కావచ్చు అనుకుని అందరినీ చంపేయాలనుకున్నాడు. ఆయన కృష్ణుడి కారణంగా వాళ్ళందరూ రక్షింపబడ్డారు. స్వయంగా భగవంతుడే సపోర్ట్ చేస్తున్నటువంటి దేవతల్ని అసురులు ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఆ భగవంతుడే ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ ఉండి మనల్ని అందరినీ రక్షిస్తున్నారు కాబట్టి కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి మీకు ఎలాంటి కష్టము రాదు. ఎందుకంటే ఆయన పరమ మంగళకరుడైనటువంటి శ్రీకృష్ణుడు. ఆయన పట్ల అనురక్తి కలిగినటువంటి ఏ వ్యక్తికి కూడా ఎలాంటి అసురు నుంచి కూడా భయం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాన్నంద కుమారోయం నారాయణ సమో గుణై. తస్మాన్నంద కుమారోయం నారాయణ సమో గుణై. శ్రియాకీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః. శ్రియాకీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః. అందువలన నందమహారాజా, నీ బాలుడు నారాయణుడితో సమానుడు. దివ్య గుణములందు, ఐశ్వర్యములందు, నామ యశో ప్రభావములందు ఇతడు అత్సము నారాయణునే పోలినాడు. కనుక ఇతని కర్మలచే నీవు ఎంత మాత్రము విస్మయము చెందవలదు. భాష్యము. శ్రీకృష్ణుని రహస్య నామకరణోత్సవం నందు గర్గముని పలికిన త్రిదివాక్యములను నందుడు గోపాలతో ఇతడు తెలియజేసను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మీరందరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఈయన అద్భుత కర్మలు చేస్తున్నారు అని చెప్పేసి. ఈయన అద్భుత కర్మలు చేయడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు, ఎందుకంటే ఈయన నారాయణుడితో సమానం. నారాయణుడికి ఎలాంటి గుణాలు, ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి ఐశ్వర్యం ఉందో, ఎలాంటి యశస్సు ఉందో, ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, అలాంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి ఐశ్వర్యమే కృష్ణుడికి కూడా ఉన్నాయి. కాబట్టి నారాయణుడు చేయగలిగినటువంటి పనులన్నీ కూడా కృష్ణుడు కూడా చేయగలడు. అందుకు మీరందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నందుడు గోపబాలుడికి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 23 రాజ్యలక్ష్మి మాతాజీ. కృష్ణమక్లిష్టకారణం నందమహారాజు పలికెను గర్గముని ఇట్లు నాతో పలికి స్వగృహమునకు వెడిలిన పిమ్మట తన కష్టములు మన కష్టములను తీర్చడి కృష్ణుడు వాస్తవమునకు నారాయణ అంశ అని నేను భావింపదొడిగి తిని. హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే గర్గముని ఇవన్నీ మనకి తెలియచేసి వెళ్ళారో అప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను కృష్ణుడు ఎవరో కాదు, స్వయంగా నారాయణుడు అంశ అని చెప్పేసి ఆయన నేను అనుకుంటున్నాను అని చెప్పేసి నందుడు అంటున్నాడు. నెక్స్ట్ 24 సునీత మాతాజీ. ఇతి నందవచ శ్రుత్వా గర్గ గీతం రజౌకస. ఇతి నందవచ శ్రుత్వా గర్గ గీతం రజౌకస. ముదితానందమానుర్చుః కృష్ణం చ గత విస్మయం. ముదితానందమానర్చుః కృష్ణం చ గత విస్మయాః. భావం. సుఖదేవ గోస్వామి పలికెను గర్గముని వాక్కులను నందమహారాజు చెప్పగా విని బృందావన వాసులు ముదమునొందిరి. విస్మయము తొలగిన వారై వారు గొప్ప ఆదరముతో నందుని శ్రీకృష్ణుని పూజించిరి. భాష్యము. బృందావన వాసులు తమ ఇండ్ల నుండి తెచ్చిన గంధమాల్య వస్త్రములతో నందుని శ్రీకృష్ణుని సన్మానించినట్లు ఈ శ్లోకమునందలి ఆనర్చుకు అనే పదము సూచించునని
శ్రీల జీవ గోస్వామి వివరించిరి. బృందావన వాసులు రత్నములను బంగారు నాణములను ప్రేమపూర్వకంగా అర్పించి నందుని కృష్ణుని గౌరవించిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఈ సంవాదము జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వనములో విహరించుచున్నట్లుగా గోచరించుచున్నది. కనుక అతడు గృహమునకు తిరిగి వచ్చినంతనే బృందావన వాసులు అతనిని పీత వసనముతోను కంఠాభరణములతోను భుజ కీర్తులతోను కర్ణ కుండలములతోను కిరీటములతోను చక్కగా అలంకరించి బృందావన మణికి జయము జయము అని జయధ్వానములు చేసి ఉత్సాహపరచిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో కృష్ణుడికి వృందుడికి కూడా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అర్చించడం అనేటువంటిది జరిగింది. ఓకే, వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నటువంటి కొన్ని గంధమాల్య వస్త్రాలతో వాళ్ళని సన్మానించడం అనేటువంటిది జరిగింది. గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి వాళ్ళని సన్మానిస్తారు కదా, అలానే కృష్ణుడిని నందుడిని సన్మానించడం జరిగింది. చేసిందంతా కృష్ణుడు కదా, నందునికి ఎందుకు సన్మానం జరిగింది? అలాంటి గొప్ప వ్యక్తిని కన్నందుకు, కృష్ణుడు అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు నందుడికి కూడా సన్మానం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా సో వీళ్ళు చూడండి ఎలా అలంకరించి మరీ సన్మానించారంట. బృందావన వాసులు అతన్ని పీతవనముతోను కంఠాభరణములతోను భుజ కీర్తులతోనూ కర్ణకుండలములతోనూ కిరీటములతోనూ చక్కగా అలంకరించి బృందావన మణికి జయము జయము, బృందావన మణికి జయము జయము. మణి అంటే నీలం కృష్ణుడే ప్రభుత్వం అతి విలువైన వెలకట్టలేని బృందావనం మొత్తం అతి విలువైనది ఎవరు అని అంటే కృష్ణుడు, కృష్ణ భగవాన్. ఆయన్ని బృందావనం మణి అంటున్నారు, ఆయనకి జయము జయము అని జై కొడుతున్నారు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. ప్రభుజీ, నందుల వారు నారాయణ పూజించేది అప్పట్లో వాళ్ళకి విష్ణు ఆరాధ్య దేవుడు. 25వ శ్లోకం శ్రీదేవి మాధరి. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాశ్మ వర్షానిలై. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాస్మ వర్షానిలైః. సీదత్ పాల పశు స్త్రీ ఆత్మ శరణం దృష్ట్వానుకంప్యుత్మయన్. సీదత్ పాల పశు స్త్రీ ఆత్మ శరణం దృష్ట్వానుకంప్యుత్మయన్. ఉత్పాట్యైకకరేణ శైలమభలో లీలోచ్ఛిలీంద్రం యథా. ఉత్పాట్యైకకరేణ శైలమభలో లీలోచ్ఛిలీంద్రం యథా. బిభ్రద్గోష్ఠమపాన్ మహేంద్రం మదభీద్ ప్రియాన్న ఇంద్రో గువాన్ గవాన్. బిభ్రద్గోష్ఠమపాన్ మహేంద్ర మదభీద్ ప్రియాన్న ఇంద్రో గవాం. యజ్ఞము భగ్నమైనంతట ఇంద్రుడు కుపితుడై మెరుపులతోనూ ప్రచండ వాయువుతోనూ కూడినట్టి వర్షమును వడగండ్లను గోకులంపై కురిపింపజేసెను. అది గోపులకు పశువులకు స్త్రీలకు తీవ్రమగు క్లేశమును కలిగించగా దయాపరుడు శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించి ఉన్న వారి పరిస్థితిని గాంచి మందహాసం చేసి క్రీడార్థము బాలుడు కుక్కగొడుగును పట్టుకున్న చందమున గోవర్ధన పర్వతమును ఒక చేతితో పైకెత్తి గోకులమును రక్షించెను. గోవులకు ప్రభువు ఇంద్రగర్వ నాశకుడు అగు అట్టి గోవిందుడు మాయడ ప్రసన్నుడగుగాక. భాష్యము, ఇంద్రుడు అను పదమునకు ప్రభువు లేదా రాజు అని అర్థము. ఈ విధముగా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంద్రో గవాం అని సూటిగా పిలువబడినాడు. యథార్థమునకు ఎల్లరకు అతడే నిజమైన ప్రభువు, నిజమైన ఇంద్రుడు. దేవతలందరూ కేవలము అతని పరమేచ్ఛను సూచించేడు దాసులు మాత్రమే. ఈ అధ్యాయం నందలి ఈ శ్లోకము నుండి కడచిన శ్లోకముల నుండి స్పష్టపడినది ఏమనగా, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం నెత్తుట బృందావన గోపాలుడిపై గొప్ప ప్రభావమును చూపినది. వారు పదే పదే ఆ కార్యమును స్మరించు కొనసాగిరి. శ్రీకృష్ణుడు కార్యమునకు గంభీరముగాను ఉద్దేశపూర్వకముగాను తలంచుచున్న వాడైనను నిక్కముగా అతనికి శరణు జొచ్చి నిత్య భక్తుడగును. ఈ అధ్యాయంను చదివిన పిమ్మట ఎవరైనను ఈ తిథు నిర్ణయమునకు రావలసి ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వీళ్ళు గోవర్ధనగిరిని ఎత్తినటువంటి శ్రీకృష్ణుణ్ణి అర్చిస్తూ వాళ్ళు చేస్తూ వాళ్ళు పాడుతున్నటువంటి శ్లోకం. ఓకే, అక్కడ ఉన్నటువంటి గోపబాలు. సో మీరు గోవర్ధన లీల చేసిన కృష్ణుని కీర్తించాలి అనుకుంటే ఈ శ్లోకాన్ని వాడుకోవచ్చు. ఓకే,
సో ఇక్కడ ఏమంటున్నారు అంటే యజ్ఞాన్ని యజ్ఞం కృష్ణుడి కోసం చేయక సారీ ఇంద్రుడి కోసం చేయకపోవడం వలన ఇంద్రుడికి కోపం వచ్చి మెరుపులతో ప్రచండ వాయువులతో వర్షాన్ని వడగండ్లతో కలిపి గోకులం మీద కురిపిస్తుంటే ఆ గోవులకు పశువులకు స్త్రీలకి తీవ్రమైనటువంటి కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం మామూలు మందహాసం చేస్తూనే ఆయన గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించేసేశారు అని చెప్పేసి ఒక్క శ్లోకంలో మొత్తం వచ్చేసింది. అలాంటి కృష్ణుణ్ణి వాళ్ళు ఏమంటున్నారు ఇంద్రుడు అని అంటున్నారు. ఇక్కడ ఇంద్రుడు అంటే ప్రజలను గోవులకు రక్షించేటువంటి రాజు ప్రభువు అని అర్థం, ప్రజలను రక్షించేటువంటి రాజు అని అర్థం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి గోపబాలులు అందరూ కూడా ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వృందావన వాసులు అందరూ కూడా ప్రజలు, వీళ్ళందరినీ రక్షించినటువంటి ప్రభువు ఎవరు ఇప్పుడు కృష్ణ భగవాన్ ఇంద్రుడు అంటారు. యాక్చువల్గా ఇంద్రుడు అనేటువంటిది పదవి, ఆయన ఏమి ఒక వ్యక్తి కాదు, ఇంద్రుడు అనేది పదవి అంటే ఆయన ఏంటి రాజు అని అర్థం. సో ఆ రాజు గురించి మాట్లాడతారు, ఇక్కడ ఇంద్రుడు గురించి మాట్లాడలేదు. ఓకే, భాగవతం అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు అను దశమస్కందంలోని 26వ అధ్యాయంలో కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యం సమాప్తం. ఇప్పుడు ఇంద్రుడు గర్వము అణిగిపోయింది. గర్వం అణిగిపోయినటువంటి మనిషి ఏం చేస్తాడు? అవుతాడు, క్షమించమని అడుగుతాడు, చేసిన తప్పుకు క్షమించమని అడుగుతాడు. మరి మీరు ఎవరైనా సరే ఎవరి పట్ల అయినా సరే ఒకవేళ అపరాధం తప్పు చేసేసారు, డైరెక్ట్ గా మీరు వెళ్ళి క్షమించండి అని అడిగితే మిమ్మల్ని చూడగానే ఇంకా కోపం పెరిగిపోదు. అప్పుడు మీరేం చేయాలి? మాట్లాడగలదు వాళ్ళని శాంతపరచగలిగే వ్యక్తి. మామూలుగా ఇంద్రుడు కృష్ణుడి అపరాధం చేయలేదు. ఓకే, ఇంద్రుడు గోపబాలులందరినీ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేయాలనుకున్నాడు, అందుకనే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది కృష్ణుడికి. అది కృష్ణుడికి మామూలు కోపం కంటే ఎక్కువ కోపం వస్తుంది అని ఇంద్రుడికి తెలుసు. కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్తే కృష్ణుడి కోపానికి నేను తట్టుకోలేనని చెప్పేసి ఇంద్రుడు ఏం చేశాడు? సురభిగోవం తీసుకుని వెళ్ళాడు. సురభిగోవం చూడగానే ఆయన కోపం అంతా చల్లారి, ఎందుకంటే సురభిగోవం అంటే ఇష్టం కదా, పాలిటిక్స్ ప్లే చేశాడు. ఇప్పుడు వచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పుత్రుడు తల్లిని ముందు పెట్టి వెళ్తాడు, అమ్మ శాంతింపజేస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? కొంచెం మంచిగా మాట్లాడాలి, మాట్లాడేసి ఆయన కోపాన్ని ముందు తగ్గించి ఆ తర్వాత కొడుకుని తీసుకొచ్చి ముందు పెడుతుంది. అప్పుడు అప్పటికే కోపం తగ్గిపోతుంది. సో ఇంద్రుడు డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళట్లేదు, కోపంలో ఉన్న తండ్రి దగ్గరికి. ఓకే, ఆ కోపంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? బెల్ట్ తెగిపోద్ది. అందుకనే ఇప్పుడు సురభిగోవం ఉన్న ఈరోజు ఏం చెప్తున్నారు? ఓకే, రమ్యమాత ఒకసారి సమ్మరి చదవండి. హరే కృష్ణ. శ్రీకృష్ణుని అద్భుతమగు శక్తిని గాంచి సురవిగోవు ఇంద్రుడు అతని అభిషేకించుట ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. భీషణమగు గాలివానచే బృందావనంపై దాడి చేసినందుకు సిగ్గుచంద్రుని ఇంద్రుడు రహస్యంగా శ్రీకృష్ణుని సమీపించి వందనమును కావించి స్తోత్రమును చేసెను. శ్రీకృష్ణుడు అజ్ఞాన జనితమగు మాయా ప్రవాహమున ఎన్నడూ చిక్కుబడినప్పటికీ మానవ రూపణ అవతరించి ధర్మ సంస్థాపనకు దుష్టదమనమునకు పెక్కు కార్యములను ఇంద్రుడు పలికెను. అనగా తామే ఈశ్వరులమని భావించు వారి యొక్క మిథ్యాహంకారం అతను నాశము చేయును. శ్రీకృష్ణుడే సకల జీవులకు తండ్రి, గురువు, ప్రభు అని ఇంద్రుడు ప్రకటించును. కాలరూపమున అతడే వారిని దండించును వాడే ఉన్నాడు. ఇంద్రుని స్థుతులకు సంతృష్టి చెందిన శ్రీకృష్ణుడు తన్ను అతడు స్మరించినట్టు చేయుటకే ఇంద్రయజ్ఞమును ఆపితినని అతనితో పలికెను. ఐశ్వర్య మదమత్తులైన వారు దండపాణి అయి తమ ఎదుట నిలబడి ఉన్న శ్రీకృష్ణు ఎన్నడనూ గాంచజాలరు. అందువలన అతడు యవని శుభమును గోరును అట్టి వ్యక్తిని ఐశ్వర్య మదము నుండి కిందకు లాగివేయి స్వర్గమునందలి తన యథాస్థానము తిరిగి వెడలి అహంకార భావరహితముగా సేవ చేయుమని పిదప శ్రీకృష్ణుని ఇంద్రుని ఆదేశించను. పిదప ఇంద్రుడు సురభిగోవుతో కూడి
ఆకాశ గంగాజలముతో సురవి గోక్షీరంతో అభిషేకం నొనొచ్చును. ఇంద్రుడు అప్పుడు కృష్ణుని గోవిందుడని పేరు పెట్టగా దేవతలు పుష్పవృష్టి కురిపించి పలు రీతులు కీర్తించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో చాలా చిన్న అధ్యాయం. సో ఇంద్రుడు కృష్ణుడిని క్షమించమని కోరుకోవడం, ఆ తర్వాత ఇంద్రుడు కృష్ణుడికి అభిషేకం చేస్తారు. ఓకే, సురభి గోవుతో కూడి ఆయన దగ్గర ఉన్న వాహనం ఏంటండి, ఇంద్రుడికి వాహనం ఏంటి? ఐరావతం అంటే ఏనుగు. ఓకే, సో ఆ ఏనుగుతోటి కొండంతో నీళ్లు తెప్పిస్తారు. తెప్పించి ఆ నీళ్లతోటి కృష్ణుడికి అభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అదంతా ఏం చేశారు ఎలా చేశారు అనేటువంటిది డీటెయిల్ గా మనము 1వ శ్లోకం నుంచి చూద్దాం. గౌరీమాత శ్రీసుకౌవాచ గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే. గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షిణి ద్రక్షితే వ్రజే. గోలోకాధా వ్రజత్ కృష్ణం సురభిశక్రయేవచ. గోలోకాధా వ్రజత్ కృష్ణం సురభి సక్రయేవచ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తి ఆ విధముగా వ్రజవాసులను దారుణముగు వర్షపాతము నుండి రక్షించిన పిమ్మట సురభగోవి ఇంద్రునితో కూడి శ్రీకృష్ణుడు గాంచుటకు తన లోకము నుండి వచ్చెను. భాష్యము ఇచ్చట గోలోకాత్ అను పదము అసాధారణముగు గోవులతో నిండిన భౌతిక గోలోకమును సూచించును. శ్రీకృష్ణుని సూచుటకు సురభిగోవు ఆనందముతో వెడలగా ఇంద్రుడు భయముతో వెళ్ళెను. ఈ శ్లోకముచే సూచితమైనట్లు ఇంద్రుని ఉపద్రవ కారకము గర్వితమునగు దాడి నుండి బృందావన వాసులను రక్షించుటకు శ్రీకృష్ణుడు అసాధారణ పద్ధతులను చేపట్టవలసి వచ్చెను. దీనికి నిగ్గముగా ఇంద్రుడు సిగ్గుపడెను. తన భవిష్యత్తును గురించి అతడు హతాశుడయ్యెను. అనుచితముగా వర్తించినందున భయముతో అతడు బ్రహ్మదేవుని ఆశ్రయించగా భౌతిక గోలోకమందలి సురభి గోవును వెంట నిడుకుని శ్రీకృష్ణుని చూచడానికి వెడలమని విరించి అతనిని ఆదేశించను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో సురభి గోవు ఎక్కడ ఉంటుంది అంటే గోలోక బృందావనంలో. సురభి గోవు గోలోక బృందావనంలో ఉండేటువంటి గోవులు అన్ని కూడా సురభి ఆవులు. ఓకే, అయితే ఇంద్రుడు చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఒక సురభి గోవు నువ్వు కూడా వస్తావా, నేను కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను అని అడిగాడు. సురభిగా ఏముంటుంది, అమ్మ చాలా రోజులైంది నేను కృష్ణుని చూడక, నేను కూడా కృష్ణుని చూస్తాను. అందులోనూ కృష్ణుడు గోవర్ధన లీల చేశారు, ఆ లీల చేసినటువంటి కృష్ణుని చూడడానికి నాకు కూడా చాలా ఆతృతతో ఉంది అని చెప్పేసి సురభిగోవు కూడా ఇంద్రుడితో పాటు వచ్చేసింది. సురభిగోవు కృష్ణుని చూడడానికి చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది, కానీ ఇంద్రుడు మాత్రం కృష్ణుని చూడటానికి భయపడ్డాడు. ఓకే, ఎందుకు? ఎందుకంటే ఇంద్రుడు అపరాధం చేశాడు. ఓకే, కానీ సురభిగోవు శుద్ధభక్తులు, శుద్ధభక్తురాలు కాబట్టి భగవంతుని దర్శనం చేసుకునేటువంటి ఆనందాన్ని సురభగోవు పొందాలి అని అనుకుంది, కానీ ఇంద్రుడికి మాత్రం భయం వేస్తుంది. ఓకే, సురభగోవుని అడ్డం పెట్టుకొని ఆయన ఇప్పుడు చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు సురభగోవు ఎలా వచ్చింది ప్రభుజీ? అది గోలోక బృందావనంలో ఉంటది కదా, ఇంద్రుడికి అలా అవకాశం ఉంటుందా? ఇంద్రుడు తీసుకొచ్చారు. సురభి గోవు యాక్చువల్గా గోలోక బృందావనం నుంచి కొంతమందికి గిఫ్ట్లుగా కూడా ఇవ్వబడింది. ఓకే, సో అలా ఇంద్రుడి దగ్గర కూడా ఉందేమో సురభి గోవు, అందుకనే అంటే చాలా ఉంటాయి కదా ప్రభు. అంతే గోలోక బృందావనం వెంట నిడుకుని వెళ్ళమని బ్రహ్మదేవుడు ప్రభుజీ. యశోద మాత కూడా సురభి గోవు ఆవు పాలే కదా కృష్ణుడికి, ఇవన్నీ మనకి అంత కన్ఫ్యూజన్ వద్దు. ఇంద్రుడి దగ్గర సురభి గోవు ఉంది, దాన్ని తీసుకుని వచ్చారు. నెక్స్ట్ చదవండి మాతది, శ్రీదేవి మాతది.
వివక్త ఉపసంగమ్య వ్రీడితః కృతహేళనః. విక్తావుపసంగమ్య వ్రీడితః కృతహేళనః. పస్పర్శపాదయోరేనం కిరీటేనార్కవర్చసం. పస్పర్శపాదయోరేనం కిరీటేనార్కవర్చసం. భగవానుని అవమానించినందున ఇంద్రుడు మిగుల లజ్జితుడయ్యను. ఏకాంతముగా అతడు ఆ దేవదేవుని సమీపించి నేలపై వాలి సూర్యతేజంతో ప్రకాశించుచున్నట్టు తన కిరీటమును అతని పాదపద్మముల చెంత ఉంచెను. భాష్యము: ఇంద్రుడు శ్రీకృష్ణుని సమీపించిన ఆ ప్రత్యేకము ఏకాంత ప్రదేశము శ్రీ వైశంపాయ నుంచే హరివంశము విష్ణుపురాణము 19.3 నందు స దదర్శోపవిష్టం వై గోవర్ధన శిలాతలే గోవర్ధన పర్వత మూలమునందు కూర్చుని ఉన్న శ్రీకృష్ణుని అతడు గాంచెను అని పేర్కొనబడినది. ఇంద్రునికి మరింత అవమానము కలుగకుండుటకై శ్రీకృష్ణుడు అతనికి ఏకాంత సమావేశము ఒసగగోరినని ఆచార్యుల వ్యాఖ్యానములను బట్టి మనము తెలుసుకొనవచ్చును. ఇంద్రుడు శరణాగతుడై క్షమార్పణను వేడుటకు వచ్చెను. శ్రీకృష్ణుడు ఆ కార్యమును అతడు ఏకాంతముగా చేయటను అనుమతించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు అపాయింట్మెంట్ ఇచ్చేశారు ఇంద్రుడికి కలవడానికి. ఇక్కడ ఏకాంతంగా కలుస్తున్నారు. మామూలుగా అయితే ఆయన చాలా చాలా తప్పు చేశారు కదా. బృందావనం వాసులకే అపకారం చేయాలి అని అనుకున్నాడు. అలాంటి వాడిని కృష్ణుడు క్షమిస్తాడని శుద్ధ భక్తులకి ఏమైనా చేస్తే కృష్ణుడు ఊరుకుంటాడా? కానీ ఇంద్రుడి మీద ఆయనకి అంత కోపం రాలేదు కృష్ణుడికి. ఇంద్రుడి మీద ఎందుకు శ్రీకృష్ణుడికి కోపం రాలేదు? ఇంద్రుడు కలవడానికి వస్తున్నారంటే ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కలవడానికి అవకాశాన్ని ఇచ్చారు ఎవరికీ తెలియకుండా. ఎందుకు ఇంద్రుడి మీద కృష్ణుడికి కోపం రాలేదు? ఎవరైనా చెప్పగలరా? అంటే స్వర్గాది ఏడు రాత్రులు కూడా ఆ గోపులతోటి గోప వాళ్ళతో అందరితోటి ఉండే అవకాశం ఇచ్చాడు కదా ప్రభు. ఒక విధంగా అలా జరిగినా కూడా వీళ్ళందరూ కూడా ఆయన శరణాగతి పొంది ఆయన తోటి ఆ సహవాసంలో ఉన్నారు ఆ ఏడు పగళ్ళు రాత్రులు. ఎంత ఇష్టమైనది ఏంటి అని అంటే కృష్ణుడు ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపబాలుడితోటి గోపికలతోటి బృందావన వాసులతో పాపం. దురదృష్టం ఏంటంటే కృష్ణుడికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరితో ఉంటున్నారు. ఒకే సమయంలో అందరితో ఇంతవరకు ఉండాల. కానీ ఒక రోజు కాదు, ఒక గంట కాదు, 7 రోజుల పాటు కంటిన్యూస్ గా బృందావనంలో ఉన్నటువంటి ప్రతి గోవుతో సహా కృష్ణుడితో కలిసి ఉండేటువంటి అవకాశాన్ని ఇంద్రుడు కల్పించారు. అందుకనే ఒక రకంగా ఇంద్రుడు అపరాధమే చేసినప్పటికీ ఇంద్రుడు చేసినటువంటి ఈ పని కారణంగా బృందావనం వాసులు అందరూ కూడా 7 రోజుల పాటు సంతోషించారు. ఇది కృష్ణుడికి ఆనందాన్ని కలిగించింది. ఈ లీల వల్ల ఇంద్రుడు చేసినటువంటి తప్పు వల్ల కృష్ణుడి యొక్క ఆనందం పెరిగింది. కాబట్టి ఆయనకి సాఫ్ట్ కారణం. అదే ఇంతకు ముందు ఒక లీల జరిగింది బ్రహ్మ విమోహన లీలలో. విపరీతమైన కోపం వచ్చింది లీలలో. ఒక క్షణం కోసమే బ్రహ్మదేవుడు తన ఎక్కడ ఎవరికి హాని చేయలేదు బ్రహ్మదేవుడు. ఓకే, కేవలం వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి ఒక క్షణం కోసం వేరే చోట పెట్టాడు, ఆయన మాయలో ఉంచేశాడు. కానీ బ్రహ్మదేవుడి మీద చాలా కోపం వచ్చింది. అంత ఈజీగా క్షమించలేదు. ఓకే, అంత ఈజీగా క్షమించలేదు. ఎందుకు? ఆ లీలలో బ్రహ్మదేవుడు గోపబాలుని తన నుంచి వేరు చేశాడు. ఈ లీలలో ఇంద్రుడు గోపబాలుడు తన నుంచి తన దగ్గర తీసుకొచ్చాడు. అది డిఫరెన్స్. అందుకనే ఇంద్రుడు చాలా ఈజీగా అపాయింట్మెంట్ ఇచ్చేసాడు. ఓకే, ఈజీగా క్షమించేస్తాడు కూడా చూడండి. సో ఎప్పుడైతే అక్కడికి వచ్చేసారో ఎక్కడ ఏకాంత ప్రదేశం గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వచ్చేసారు. ఓకే, గోవర్ధనగిరి పర్వతం దగ్గర ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ఆయన వచ్చేసారు. సూర్యతేజంతో ప్రకాశించుతున్నటువంటి తన కిరీటమును అతని పాదపద్మముల చెంత ఉంచారు. అంటే సరెండర్ అయిపోయారు అనమాట పూర్తిగా. కృష్ణుడికి ఆ పాదాల దగ్గర ఆయన కిరీటాన్ని పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ నరసింహరావు. దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్యామిత తేజసః. దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్యామిత తేజసః. నష్టత్రిలోకేశ మధా ఇదమాహాకృతాంజలిః. నష్టత్రిలోకేశ మధా ఇదమాహాకృతాంజలిః. సర్వశక్తి సంపన్నుడగు శ్రీకృష్ణుని దివ్య శక్తిని ఇంద్రుడు ఇప్పుడు వినినవాడు కనిన వాడు కాగా
ముల్లోకాధిపతి అనడి అతని విద్యాహంకారము దర్శించను. అంతటా అతడు ముఖులతో హస్తుడై ఆ దేవదేవుడితో ఇట్టు పలికెను. సర్వశక్తి సంపన్నమగు శ్రీకృష్ణుని దివ్య శక్తిని ఇంద్రుడు ఇప్పుడు వినినవాడు కనినవాడు కాగా ముల్లోకాధిపతి అనడి అతని మిథ్యాహంకారము నశించను. ఇంతకు ముందు ఒక సర్వశక్తి వంతుడు అని చెప్తుంటే విన్నాడు, ఇప్పుడు స్వయంగా చూశాడు. ఓకే, ఇక కర్మం అనేటువంటిది పూర్తిగా నశించిపోయింది. నాకంటే గొప్పవాడు లేడు, నన్నెవరు ఏమీ చేయలేరు, నేను అందరి పట్ల నేను కరుణను చూపిస్తున్నాను, అందరికీ వర్షాన్ని కురిపిస్తున్నాను, నేను లేకపోతే ఎవరికీ కూడా పంటలు పండవు, కాబట్టి అందరూ వాళ్ళు పొందుతున్నటువంటి పంటలకి నేను కారణం, కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను పూజించాలి, నేనే అందరికంటే గొప్ప దేవతని అనేటువంటి ఒక గర్వం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా తొలగిపోయింది. అంటే ఇంద్రుడు తన కిరీటాన్ని తీసి కృష్ణుడి యొక్క పాదాల దగ్గర పెట్టారంటే నా పదవి నథింగ్ అని చెప్పడం, నీ పాదాల దగ్గరే నా పదవి అని చెప్పడం, నా పదవి నా బాధ్యత అన్ని కూడా నీ పాదాల చెంత అని చెప్పడం. ఆ విధంగా ఆయన ముకుళిత హస్తుడై ఆ దేవదేవునితో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకం నుంచి ఇంద్రుడు మాట్లాడతారు చూద్దాము. ఇది మనము రేపు చూద్దాం మాదవి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే.